అందరికి నమస్కారం. ఈరోజు స్థానిక మినీ బైపాస్ రోడ్ లోని గోమతి నగర్లో గల నారాయణ సిబిఎస్ఈ పాఠశాల నందు ఈరోజు మాస్టర్ షెఫ్ అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాండమిక్ తర్వాత అంటే దాదాపు 2 సంవత్సరాల పాండమిక్ తర్వాత స్కూల్స్ అన్నీ కూడా మళ్ళా ఒరిజినల్ పొజిషన్లోకి తీసుకురావడం జరిగింది. సో పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ మాస్టర్ షెఫ్ అనే కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనము హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం గడిచిన 2 సంవత్సరాలు మనం అందరం చూసాం. ఈ పాండమిక్ డేస్లో హెల్త్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనం దేనికి ఇవ్వలేదు. సో ఈ హెల్త్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరికీ హెల్త్ గురించి మన హెల్త్ ఎలా మన హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనం తినే ఆహారం ఎలా ఉండాలి అనేటువంటి న్యూట్రిషన్ ఆ పోషక విలువల గురించి ఈరోజు చెప్పడం కోసము ఈరోజు పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఈ చామ్స్ ప్రైమరీ స్టూడెంట్స్ అందరూ కూడా రకరకాల ఫుడ్ ఐటమ్స్తో ఈరోజు నార్త్ ఇండియన్ కావచ్చు, సౌత్ ఇండియన్ కావచ్చు, చైనీస్ కావచ్చు, అలాగే ట్రెడిషనల్ ఇండియన్ ఐటమ్స్ కూడా అంటే ప్రాచీన కాలంలో ఒక 20 సంవత్సరాల ముందు మనం ఒకసారి చూస్తే అప్పుడు మనము ఎలా అయితే అప్పుడు మన పేరెంట్స్ ఎలా అయితే ఎంత స్ట్రెంగ్గా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు,
అప్పుడు వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఫుడ్ ఐటమ్స్లో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయి అనేటి వాటన్నింటినీ ఈరోజు అందరికీ చూపించాలి, అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాసు ఈ చామ్స్ ప్రైమరీ స్టూడెంట్స్ అందరూ కూడా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇంట్రెస్ట్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వహించడానికి ముఖ్య కారణము స్కూల్ ప్రైమరీ ఈ సిబిఎస్ఈ స్కూల్లోని ఈ ప్రైమరీ టీచర్సు, ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్సు, అలాగే స్కూల్ యొక్క అకాడమిక్ నాన్ అకాడమిక్ టీమ్, ముఖ్యంగా నారాయణ స్కూల్స్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్సు, అలాగే ఏజీఎంస్, ఆర్ఎస్, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలని, మంచి యాక్టివిటీస్ను మనము అందరికీ కూడా సమాజంలో, అంటే ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని ఎవరైతే చెప్పారో దాని ప్రకారం సమాజం బాగుండటం కోసం పిల్లల్ని ముందు పెట్టి పిల్లల ద్వారా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము అందరం కృషి చేస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న, నేను ఈచామ్స్ కోఆర్డినేటర్, సెంట్రల్ కోఆర్డినేటర్ని. ఈరోజు గోమతి నగర్లోని గోమతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, నారాయణ గోమతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మాస్టర్ చెఫ్ నారాయణ యాక్టివిటీ ఈరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు అమ్మకు వందనం అనే మరొక కార్యక్రమాన్ని కూడా మేము నిర్వర్తిస్తున్నాము. ఎందుకని అంటే యాక్చువల్గా ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులను గౌరవించడం అనే వాల్యూస్ లేకుండా పోతున్నాయి. అలాగే మన గవర్నమెంట్ కూడా ఇది ఇంట్రడ్యూస్ చేశారు అమ్మకు వందనం అని, అది ప్రతి సంవత్సరం నారాయణ స్కూల్స్లో కూడా మేము పాటిస్తున్నాము, ప్రతి బ్రాంచ్లోనూ నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ కూడా మేము ఆ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. అంటే ప్రతి తల్లిదండ్రులకు పిల్లలు ఎలా వాల్యూ ఇవ్వాలి, ఎందుకని ఇవ్వాలి, ఇలాంటి విషయాలు పిల్లలకి దేవునికి ఎలాగైతే పూజిస్తారో అలాగే తల్లిదండ్రులను కూడా పూజించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని డెవలప్ చేయడానికి కోసమని అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. దానికి పేరెంట్స్ అంతా కూడా వచ్చున్నారు. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా నారాయణలో చాలా యాక్టివిటీస్ మేము పెడుతూ ఉంటాము పిల్లల్ని ప్రోత్సహించడానికి, వాళ్ళని యాక్టివ్ చేయడానికి. అలాగే ఈ యాక్టివిటీస్ కూడా పేరెంట్స్ అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలు లేకపోతే మనం యాక్టివిటీస్ చేయలేము, బట్ ప్రతి దానికి కూడా పేరెంట్స్ అందరూ సహకరిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, అలాగే పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.